అందరికీ నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అలాగే మన ముందు వీడియోలు చూడండి. ప్రతిసారి అదే చెప్తాను, కామెంట్ పెట్టేటప్పుడు ముందు వీడియోలు చూస్తే మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లు అనేటువంటి ఉంటాయి. మనకి ఆర్బీఐ అనేటువంటిది ఉంటుంది, అది ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద ఉన్నటువంటి కింద స్థాయి బ్యాంకుల్ని అన్నింటినీ పర్యవేక్షిస్తుంటుంది. ఇలాగే చాలా బ్యాంకుల భారతదేశంలో కొన్ని అవకతవకలకు పాల్పడ్డటువంటి బ్యాంకులు ఉంటాయి. ఈ బ్యాంకులను నియంత్రించేటువంటి అధికారం ఆర్బీఐకి ఉంది. కాబట్టి అందులో మన తెలుగు రాష్ట్రాల్లో మూడు బ్యాంకులపై ఒక క్రమశిక్షణ చర్యలు తీసుకుని జరిమానా విధించడం జరిగింది. అయితే ఈ బ్యాంకుల్లో కానీ మీకు అకౌంట్ ఉన్నట్టయితే కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే మనం ఈ వీడియో పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ బ్యాంకులో పేర్లు అవి చెప్తాను, ఇవి చాలా జాగ్రత్తగా విని ఈ బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటే మీరు తగు విధమైన చర్యలు తీసుకోండి. ఏంటి అంటే మూడు బ్యాంకులు, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఒకటి, ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ ఒకటి, తర్వాత డొంబివలి నగరి సహకార బ్యాంకులు, ఈ మూడు బ్యాంకుల పైన కూడా ఆర్బీఐ చర్యలు తీసుకుంది. ఏంటంటే వీళ్ళు రూల్స్ని అతిక్రమించడం జరిగింది, దీని మీద భారీ పెనాల్టీ కూడా విధించడం జరిగింది. ఒక్కొక్క బ్యాంక్ కూడా ఆర్బీఐ గైడ్ లైన్స్ ఏవైతే ఉందో ఆ గైడ్ లైన్స్ని వీళ్ళు పాటించకపోవడం వల్ల ఈ ఏపీ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్కి 65 లక్షల ఫైను, అలాగే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్కి 6 లక్షలు జరిమానా విధించారు. డొంబివలి నగరి సహకార బ్యాంక్కి 50 లక్షల రూపాయలు జరిమానా అనేటువంటిది ఆర్బీఐ విధించింది. అంటే కంట్రోలింగ్ రూల్స్ అనేవి ఉంటాయి, అవి అతకిని అతిక్రమించినట్లయితే ఆర్బీఐ కింద స్థాయి బ్యాంకులపై చర్యలు తీసుకుంటుంది. ఒక్కొక్కసారి ఆ బ్యాంకుల తాలూకా లైసెన్సులు కూడా క్యాన్సిల్ చేస్తుంది. అలాంటి సర్కమ్స్టెన్స్లో ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డబ్బులు ఉంటాయా పోతాయన్న తర్వాత విషయం, కానీ ఇమీడియట్ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. సాధారణంగా అయితే డిపాజిట్ అయినటువంటి అమౌంట్లు అనేవి తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ ఇమీడియట్ ట్రాన్సాక్షన్ అనేటువంటిది ఉండదు. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ కస్టమర్ల నుంచి అవసరమైనటువంటి డాక్యుమెంట్లు తీసుకోవడంలో విఫలమైందని ఆ బ్యాంక్ మీద చర్యలు తీసుకుంది. అంటే సరైన డాక్యుమెంట్లు లేకుండా లోన్లు ఇవ్వడం అది చేశారు. ఇలాంటివి అలాగే చెక్ బుక్కి సంబంధించిన నిబంధనలు సరిగా పాటించట్లేదని చెప్పి కొన్ని బ్యాంకుల్లోని ఈ నిబంధనలు అతిక్రమించిన ఈ మూడు బ్యాంకులు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి మూడు బ్యాంకుల్లో ఎవరికైనా సరే అకౌంట్లు ఉంటే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ బ్యాంకు తాలూకా వివరాలు కనుక్కొని మాత్రమే ట్రాన్సాక్షన్ జరుపుకుంటే మీకు ఫ్యూచర్లో మంచిది. జై హింద్, భారత మాతా కీ జై.